మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెదక్ మున్సిపల్ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 165 మంది మహిళలు పాల్గొని 88 రకాల రంగవల్లులు వేశారు. ప్రభుత్వ పథకాలు, మిషన్ భగీరథ, రైతే రాజు, రైతు బంధు నగదు పంపిణీ పథకాలను తెలియజేస్తూ ముగ్గులను వేయడం చూసిన ఎమ్మెల్యే మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ పథకాలను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన మహిళలను ఎమ్మెల్యే అభినందించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, హవేలీ గన్పూర్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మున్సిపల్ ఆర్పీలు, మున్సిపల్ కౌన్సిలర్లు రాగి వనజ, బట్టి లలిత తదితరులు పాల్గొన్నారు. ప్రశంసలు అందుకున్నది. మరి అలాంటి పథకము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అమలు చేయలేనటువంటి పథకాన్ని మన కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసింది. మరి రైతులకు 50 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలోకి, అంటే పైసలను నేరుగా ఖాతాలోకి, ఎటువంటి బ్యాంక్ కాన్సెంటో లేకుంటే సబ్సిడీ అట్లాంటి ఏం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్ లోకి 50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. దానికి అనుగుణంగానే రైతులందరికీ అవగాహన కల్పించడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రభుత్వం చేసిన పథకాన్ని చెప్పడం కోసం మరి వారోత్సవాలు అనేది, రైతు వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మెదక్ నియోజకవర్గం